ప్రకాశం జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. ఐసీడీఎస్ కార్మిక శాఖ వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఆల్రెడీ ఈ నెల స్టార్టింగ్ నుండి 1 మంత్ ఒక స్పెషల్ క్యాంపెయిన్ అగెన్స్ట్ చైల్డ్ లేబర్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒక 3 ప్రత్యేక ఒక మల్టీడిసిప్లినరీ టీమ్స్ ఫామ్ చేశాము. వాళ్ళు వెహికల్స్తో ప్రతి షాప్స్, ఫ్యాక్టరీస్, హ్యాచరీస్, బ్రిక్లెన్స్ ఇదన్ని చోట్ల కూడా తిరగడం జరుగుతుంది. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్లో ఇప్పటిదాకా ఒక 16 బాలిక కార్మికులు అంటే చైల్డ్ లేబర్ వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన జిల్లాలో ముఖ్యంగా చూస్తే హ్యాచరీస్లో, మెకానిక్ షాప్స్లో ఆర్ చిన్న చిన్న షాప్స్లో కూడా పిల్లలు ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు డిఫరెంట్ కెపాసిటీలో పిల్లలు అందరూ కూడా ఇప్పుడు 16 మంది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది స్పెషల్ క్యాంపెయిన్లో. ముఖ్యంగా ఈ చైల్డ్ లేబర్ గురించిన అవగాహనము ప్రతి ఒక్కరికి రావాలి, ఎంప్లాయర్కి గురించి రావాలి, వాళ్ళు పంపించిన పేరెంట్స్ గురించి రావాలి. ఈ చైల్డ్ లేబర్ని ఒక విషయము ముఖ్యంగా అవగాహన లేకుండా చేయడం ఒకటి. సెకండ్, ఒక బలవంతంగా వాళ్ళు ఉంటున్న పావర్టీ వలన, పేదరికం ధర వలన కూడా ఈ పిల్లలు పంపించడం జరుగుతుంది. పిల్లలు ఒక చదువుతున్న వయసులో ఉన్న పిల్లలు ఏదైనా పనికి వెళ్ళి డబ్బు సంపాదించడం చూసిన తర్వాత ఈ చదవడం మీద వాళ్ళకి ఆర్వం తగ్గిపోతుంది. అది దానివలన మనకి ఒకరు చూసి ఇంకొకరు రావడం కూడా జరుగుతుంది పల్లెల్లో. ఈ డ్రాప్అవుట్ రేషియో మనకి ఎక్కువ పెరగడం కూడా దీనివలన కారణమే. సో మనం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అటు ప్రైమరీ, సెకండరీ అండ్ హైయర్ సెకండరీ లెవెల్ 3లో కూడా 100% ఉండాలని ఒక క్యాంపెయిన్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరాల్లో పిల్లలు ఎవరెవరు పాస్ అయ్యారో 10th, లాస్ట్ 2 ఇయర్స్లో ఎవరు ఫెయిల్ అయిన వాళ్ళు ఆర్ పాస్ అయిన వాళ్ళు ఎవరు డ్రాప్అవుట్ ఉంటే కూడా వాళ్ళకి కూడా మళ్ళీ సేమ్ స్కూల్లో వాళ్ళకి జాయిన్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక చేసి ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ రీస్టడీ చేయడానికి, రీఅడ్మిషన్ పెట్టుకొని వాళ్ళు చదవడానికి కావాల్సిన ప్రతి